వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి చాలా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ఒక పక్క అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ, మరొక పక్క ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ. తాజాగా ఆ ప్రతిపక్ష హోదాను ఆక్యుపై చేయాలి, రెండో స్థానంలోకి రావాలి అని అనుకున్న భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ వచ్చేసిందని అనుకోవాలి. కానీ ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ పార్టీ చేస్తున్న యాజిటేషన్స్ అధికారంలో ఒక బలమైన పార్టీగా ఉన్న వైసీపీని భయపెడుతున్నాయా? తాజాగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే అదే అనిపిస్తుంది. ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కార్మూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. వెంకటరెడ్డి గారు, ఎలా చూడాలి భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు? తాజాగా పురంధేశ్వర్ గారి నియామకం, భారతీయ జనతా పార్టీ మీ మీద అగ్రెసివ్గా వెళ్తున్న ధోరణి ఒక్కడుగు మిమ్మల్ని వెనకేంచేలా ఉందా? భయపెడుతుందా? మీరు భయపడుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టే వాళ్ళు కానీ, భయపెట్టాలని ప్రయత్నించే వాళ్ళు కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరు పుట్టలేదని చెప్పాలి. ఎందుకంటే 137 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలని ప్రయత్నిస్తే ఆ సోనియా గాంధీ గారు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారు, అదే కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కేంద్రంలో రాష్ట్రంలో అనేది మీ అందరికీ తెలుసు. అంటే ఒక ఉత్తరాంధ్ర కాకుండా ఒక ఉత్తరాంధ్రకు చెందిన నాయకురాల్ని 6 ఏళ్ల తర్వాత ఒక జాతీయ హోదాలో ప్రధాన కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీ పదవి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టిందంటే మీ మీద అటాక్ చేయడానికి కాదా? ఆ వేళ మీరు ఆలోచించట్లేదా? సార్ ఒకటి, అంటే మీరు ఆమెను లీడర్ గా చూస్తున్నారేమో కానీ మేమైతే అట్లా అయితే భావించట్లా. రెండో అంశం వచ్చేటప్పటికి మా ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారు మిగిలిన రాష్ట్రాలతో చూస్తే. అదేవిధంగా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి సాక్షాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారని చెప్పి ఓపెన్ గా వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పుకున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇంకా మా ప్రభుత్వం మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ విమర్శలు చేయడానికి ఏముంటాయి? అది పురంధేశ్వర్ గారిని తీసుకుని వచ్చి పదవిలో కూర్చోబెడితే ఒరిగేది ఏముంటుంది? దానివల్ల మాకు వచ్చే నష్టం ఏముంటుంది? ఎందుకంటే 100 కంటే తక్కువ ఓట్లు మనం వచ్చినాయి కాబట్టి కనీసం 100 కంటే ఎక్కువ ఓట్లు రావాలి, కనీసం ఒక అసెంబ్లీ అన్నా గెలవాలి, ఒక పార్లమెంట్ అన్న గెలవాలని ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే తప్పలేదు కదా. దాంట్లో వాళ్ళు ఎవరికి పదవులు ఇచ్చుకుంటారు, ఎవరిని ఏ విధంగా అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారా, ఇంకేదైనా పదవిలో కూర్చోబెడతారా అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంతర్గత అంశం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంటుంది? రెండవది, చాలా మంది రావచ్చు, ఇప్పుడు వాళ్ళు ఎవరెవరికైనా పదవులు ఇచ్చుకోవచ్చు, ఇంకెవరినైనా యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా యాడ్ చేసుకున్నారు, ఇంకెవరైనా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో తప్పేమైంది? ఇప్పుడు మాకు వాళ్ళకి సంబంధం లేనట్టు మాకు సంబంధం లేనటువంటి విషయం వాళ్ళు ఎవరు పెట్టుకుంటారనేది. సో ఆమెను ఎవరినో తీసుకొని వస్తే మేము భయపడిపోతున్నారంటే ఇది ఎట్లా అంటే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది, 22 మంది ఎంపీలు ఉన్నారు, 6 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. దాంట్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే లార్జెస్ట్ పార్టీల్లో ఈరోజు పార్లమెంట్ లో 4వ స్థానంలో ఉంది. ఈరోజు అంతకుముందు మాకు 50% ఓటింగ్ వస్తే ఇప్పుడు సర్వేలు చూస్తా ఉంటే 8 నుంచి 9% అదనంగా పెరిగిందంటే 58 నుంచి 59% ఓటింగ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా. సో దాంట్లో మేము భయపడేది ఏముంది? వాళ్ళకి వాళ్ళు కనీసం ఒక అసెంబ్లీ అన్న గెలవడానికి ప్రయత్నించమని మేమే చెప్తా ఉన్నాం. అంటే ఎవరో రావడం వేరు సార్, ఎవరో రావడం వేరు, పురంధేశ్వరి గారు రావడం వేరు. ఎందుకంటే గతంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి వైసీపీకి మధ్య ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే భార్యాభర్తలు ఇద్దరు వేరు పార్టీల్లో ఉండకూడదు అని తెర మీద తీసుకొచ్చిందే మీ పార్టీ. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు టార్గెట్ కాదా? ఆమె స్టాండ్ చాలా క్లియర్గా చెప్పేశారు, అమరావతినే రాజధానిగా కంటిన్యూ చేయాలి, అదే బీజేపీ స్టాండు అనేది. అది మీకు ఎఫెక్ట్ కాదా? ఆమె బీజేపీ స్టాండ్ అని చెప్పాలి, ఆమె వ్యక్తిగత స్టాండ్ అని చెప్పారు. ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతా ఉన్నారు, పురంధేశ్వర్ గారు మళ్ళీ ఎలా మాట్లాడారు అనేది ఒకసారి మనం కూడా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుందాం. అంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో హోదాలో ఉండి ఆమె స్టాండ్ చెప్పినప్పుడు ఆమె వ్యక్తిగతం ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు కేంద్రం స్టాండ్ వేరు, భారతీయ జనతా పార్టీ లో ఉన్న జాతీయ నాయకులు స్టాండ్ వేరు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు స్టాండ్ వేరు అని ఇక్కడ స్పష్టంగా వాళ్ళు చెప్పదలుచుకున్నారా? రెండో పాయింట్ వచ్చేటప్పటికి కొత్తగా ఈరోజు ఆమె మాట్లాడుతున్నారు కదా, పురంధేశ్వర్ గారిని సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఉన్నా. అమ్మ, మీరు అమరావతి రాజధాని కావాలని అంటున్నారు కదా, ఎస్ మీరు అన్న దాంట్లోకి ఎందుకు మళ్ళీ 2019 ఎన్నికల కంటే ముందు ఆ దానికి కట్టుబడి లేరని అడుగుతా భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ చేసినప్పుడు కర్నూలు రాయలసీమలో రెండో రాజధాని ఉండాలి, రాయలసీమలోనే హైకోర్టు ఉండాలి, రాయలసీమలోనే సచివాలయం ఉండాలన్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ నిర్ణయం కాదా? మీరేమో విశాఖపట్నంలో పోటీ చేయొచ్చు, అప్పుడేమో మీకు విశాఖపట్నంలో పోటీ చేయడానికి ఏమో అక్కడ విశాఖపట్నంలో సీటు కావాలి, బట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం మీకు వద్దు. మీకేమో రాయలసీమలో రాజంపేటలో పోటీ చేయడానికి ఏమో ఎంపీ సీటు కావాలి, బట్ మీకు రాయలసీమలో హైకోర్టు వద్దు. ఇదేం ద్వంద్వ వైఖరిని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలనే ఒక బలమైన ఆకాంక్షతో అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలనా వికేంద్రీకరణతోనే సాధ్యమైందని చెప్పి సమతల అభివృద్ధి కోసం చట్టం తీసుకుని వస్తే కేంద్రం కూడా దానికి సంబంధించి పూర్తి స్టాండ్ చెప్పేసి పలుమార్లు హైకోర్టుకి ఆల్రెడీ కేంద్రం కూడా చెప్పింది రాష్ట్ర పరిధిలో ఉంటుంది రాజధాని అనేది, ఎక్కడైనా నిర్ణయం తీసుకోవచ్చు, అది ఒకటి పెట్టుకుంటారా మూడు పెట్టుకుంటారా అనేది రాష్ట్ర పరిధిలో నిర్ణయం అన్నప్పుడు మీరు కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు మాట్లాడుతున్నట్టే కదా. ఇక్కడ మీకు ఏదైనా స్వప్రయోజనాలు ఉన్నాయేమో అంటే మీరు చెప్పినట్టే రాష్ట్ర బీజేపీ నిర్ణయం వేరు, కేంద్ర బీజేపీ నిర్ణయం వేరేమో మీరు అన్నట్టే. ఎందుకంటే అధికార హోదాలో కేంద్రం అధికార పార్టీగా అఫిడవిట్ ఇచ్చేసింది హైకోర్టు, కరెక్టే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని. కానీ అలాగనే ఆంధ్ర రాష్ట్రంలోని బీజేపీ స్టాండ్ మార్చుకోవాలని రూల్ ఏం లేదు కదా, వాళ్ళ పోరాటం వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు కర్నూలులో హైకోర్టు ఉండాలి అనేది. సార్ ఎవరినైనా సూటిగా వరుణేశ్వర్ గారినైనా లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరినైనా స్పష్టంగా మీరు ట్విట్టర్లోనో లేదంటే ఏదైతే మీడియాకి ప్రెస్ మీట్లో కాకుండా నేరుగా విశాఖపట్నం కానీ అంటే ఉత్తరాంధ్ర కానీ లేదంటే రాయలసీమ కానీ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడమని చెప్తా ఉన్నాం, మేము విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి వ్యతిరేకం అని చెప్పి ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు పురంధేశ్వర్ గారు కానీ ఇంకెవరైనా విశాఖపట్నం వెళ్ళి మాట్లాడేటటువంటి దమ్ముందా? అదేవిధంగా రాయలసీమ పోటీ చేసినటువంటి రాజంపేటకి వెళ్ళి రాయలసీమలో హైకోర్టుకు నేను వ్యతిరేకం, రెండో రాజధానికి ఇక్కడ ఒక రాజధాని పెట్టడానికి మేము వ్యతిరేకం అని చెప్పి మాట్లాడేటటువంటి దమ్ముంటే మాట్లాడాలి తప్ప ఊరికి ఏదో మీడియాలో మాట్లాడేసి ఏదో దాన్ని అమరావతిని మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి ఇంకా అమరావతి వాళ్ళని అంటే మీరు కూడా వెంకటరెడ్డి గారు నాదొక ఇక్కడ అనుమానం, మరి మీరు కూడా డబుల్ స్టాండ్ లో ఉన్నారేమో. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఒక పక్క కేంద్రంతో మాత్రం సఖ్యతగా ఉన్నారు, పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెడుతున్న బిల్లులకు మద్దతు ఇస్తున్నారు, బిల్లులు పాస్ చేస్తున్నారు, రాజ్యసభలో వాళ్ళకి సపోర్ట్ లేకపోయినా మీ సపోర్ట్ ఇచ్చి మరి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మీది డబుల్ స్టాండ్ అనుకోవడానికి లేదా? సరే, ఇక్కడ రాష్ట్రం కేంద్రం భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాజకీయ పార్టీలు వేరు. రాష్ట్రము కేంద్రం మీరు చూసినప్పుడు కేంద్రంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం. రెండవది అక్కడ ప్రజలకు ఉపయోగపడేటటువంటి బిల్లులకు మాత్రమే మనం మద్దతు ఇస్తా ఉన్నాం తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ బిల్లుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు, ఇది స్పష్టంగా చెప్తా ఉన్నాం. దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడేటటువంటి బిల్లులకు సంబంధించి మాత్రమే మేము మద్దతు ఇచ్చాము. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగానే మేము మద్దతు ఇచ్చాం తప్ప మేము మా పార్టీ ప్రయోజనాలను ఎప్పుడూ చూడలేదు. ఇది మీరు గమనించాల్సినటువంటి అంశం. అంటే ఎన్డీఏతర పార్టీలు సైతం వ్యతిరేకించిన బిల్లుకి మీరు మద్దతు ఇవ్వడం, ఇది పార్టీ ప్రయోజనం అనుకోవాలా లేదంటే ప్రభుత్వ ప్రయోజనం అనుకోవాలా? సార్ ఇప్పుడు ఆ రాజకీయ పార్టీకి అక్కడ ఉన్న రాష్ట్రంలో ఏమి ఇబ్బందులు ఉంటే ఎందుకు భారతీయ జనతా పార్టీతో వ్యతిరేకించి బయటకు వచ్చింది అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేటటువంటి అంశాల మీద మేము స్పష్టంగా మద్దతు ఇస్తాం, దీంట్లో నో డౌట్. రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల అంశాల్లో మేము కేంద్రానికి మద్దతు తెలుపుతున్నాం, కేంద్రం ప్రవేశపెట్టేటటువంటి బిల్లుల్లో. అలానే ఇక్కడ ఎవరికి కూడా అన్యాయం జరిగినటువంటి అంశాల మీద అంటే ఇక్కడ మన రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశాల మీద మాత్రం మేము మద్దతు ఇస్తున్నాం తప్ప భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు ఇవ్వలేదు. ఇది గమనించాల్సినటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ వేరు, కేంద్రం వేరు. కేంద్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఏదైతే రాష్ట్రాల ప్రయోజనాల అంశాల మీద మేము మద్దతు ఇస్తున్నాం తప్ప మేము భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వలేదు, ఇది గమనించమని చెప్తాం. అంటే పురంధేశ్వర్ గారి వ్యాఖ్యల మీద మీరు లైట్ తీసుకుంటున్నారా, పట్టించుకోవట్లేదు అనేది పక్కన పెడితే మీ పార్టీ నాయకులు ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్, ఆమెని ఒక జాతీయ నాయకురాలుగా అయితే చూడట్లేదు, జాతి నాయకురాలుగానే ఇంకా చూస్తున్నాం అనేది. అంటే మళ్ళీ మీరే కుల వివాదాలు తెర మీద తీసుకొస్తున్నారా? ఎందుకు జాతి అనే పదం వాడాల్సి వచ్చింది? అంటే బాబా కళ్ళల్లో ఆనందం చూడటానికేమో అని ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది సార్. పావకల్లలో ఆనందం కోసం పురంధేశ్వర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, సోషల్ మీడియాలో వస్తుంది. నేనైతే అన్నది కాదు. రెండోది మీరు అడిగిన దాంట్లోకి వచ్చేటప్పటికి సార్, ఇక్కడ ఒక జాతీయ నాయకురాలుగా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలనే విధంగా మాట్లాడాలి తప్ప ఒక అమరావతిలోనే అన్ని ఉండాలి, అమరావతికి మేము కట్టుబడి ఉన్నామంటే అది మరి జాతీయ నాయకురాలు అవుతారా లేదంటే ఒక ప్రాంతానికి నాయకురాలు అవుతారా అనేది ఇంకా నేను మళ్ళీ ప్రత్యేకంగా ఆ గురించి చెప్పాలన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాని గురించి ఇంతటితో క్లోజ్ చేయడం బెటర్ అనేది నా అభిప్రాయం. అంటే ఇంకా అంటే పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడినా అదేదో జాతి కోసం మాట్లాడారని అన్నట్టుగానే ఉంటున్నాయి మరి మీ మాటలన్నీ కూడా. అంటే సోషల్ మీడియాలోనే ట్రోల్ అవుతుంది. అంటే అదే స్ట్రైట్ గా చెప్పాలంటే ఒక సామాజిక వర్గానికే పరిమితం అవుతుందా అనేది మీరు చేస్తున్న కామెంట్స్ సారాంశం. ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే సార్, అమరావతి ప్రాంతంలో భూములు కొన్నది ఎవరు ఒకటే సామాజిక వర్గం వాళ్ళే కదా. అమరావతి ప్రాంతంలో ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈ రోజు ఉద్యమం ముసుగులో ఈ రోజు దాడులు చేస్తానో లేదంటే ఉద్యమం ముసుగులో ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని కూతురు తిడుతుంది ఏ సామాజిక వర్గం వాళ్ళు, లేదంటే ఎవరు చేయిస్తున్న వాళ్ళు, లేదంటే ఆ ప్రాంతంలో ఎవరి మనుగడ కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకుని 29 గ్రామాల్లో రాజధానిని పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎవరు అక్కడ ముందుగా భూములు కొనుగోలు చేసిన వాళ్ళు ఎక్కువ ఏ సామాజిక వర్గానికి వాళ్ళు అన్నారు. నేను కొత్తగా చెప్పేది ఉంది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 6 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి అంశమే. మళ్ళీ కొత్తగా ఈరోజు మనం లాజిక్ ఏంటంటే వైసీపీ చేస్తున్న లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఎప్పుడైతే చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎప్పుడా టైం వస్తుందని ఎదురు చూస్తున్నారో అది జరగకుండా ఉండడం కోసమే వైసీపీ కేంద్రంతో సఖ్యతగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో సఖ్యతగా ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని పొత్తుకి ఆహ్వానించరు బీజేపీ అనేది నిజమేనా? ఇదే స్ట్రాటజీయా వైసీపీది? సార్, మేము రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు. ఇది ఫస్ట్ థింగ్. మీరు పెట్టుకోలేదు, ఎదుటి వాళ్ళు పెట్టుకోకుండా మీరు రాజకీయ స్ట్రాటజీ ఎత్తుగడేశారా అనేది. మీరు రెండో అంశం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎవరితో పొత్తు పెట్టుకొని వెళ్తాడా లేదంటే ఎవరితో ఆయన విలీనం చేసుకున్న పార్టీని వెళ్తాడా అనేది ఆయనకు సంబంధించినటువంటి అంశం. భారతీయ జనతా పార్టీతో అంత ముందు పొత్తులు పెట్టుకున్నాడు, మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఆ బూతులు తిట్టి మరి బయటకు వచ్చాడు. అదే విధంగా మొన్న మళ్ళీ నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి అయ్యే ముందు మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు, 4 ఏళ్లు కలిసి ఉన్నాడు, మళ్ళీ నరేంద్ర మోడీ గారిని బూతులు తిట్టి మరి బయటకు వచ్చాడు. మళ్ళీ ఈ రోజు వెళ్ళి భారతీయ జనతా పార్టీతో కలిసి కాపురం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారంలో లేదు, అంత ముందు పొత్తు పెట్టుకున్నాడు, వైసీపీ అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉంది, కానీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు చేసిందే శాసనం అన్నట్టుగా ఉందంట కేంద్రం దగ్గర. మీరు సఖ్యతగా ఉన్నంతసేపు టీడీపీ పొత్తు అసాధ్యం అనేది. శేఖర్ గారు, ఇక్కడ మేము సఖ్యతగా ఉంది భారతీయ జనతా పార్టీతో కాదు, మేము ఉన్నది కేంద్రంతో. ఇక్కడ ఉన్నది రాష్ట్రం తరఫున, రాష్ట్రం కేంద్రంతో సఖ్యతగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా లేదు. భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు విభిన్న ధృవాలు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరుంటాయి. మేము భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు కలిసేటటువంటి ప్రసక్తి లేదు. ఆల్రెడీ అంతకుముందు 2014 ఎన్నికలప్పుడు పొత్తు అడిగితేనే మేము పెట్టుకోలేదు. మళ్ళీ అట్లాంటిది మేము వాళ్ళ దగ్గరికి ఎందుకు, మేము వాళ్ళ దగ్గరగా ఉండి తెలుగుదేశాన్ని రానికుండా ఉండే పరిస్థితి అయితే మాకేం సంబంధం సార్. మేము ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళాం, ఒంటరిగానే మా నాయకుడు పోరాడాడు, ఒంటరిగానే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. అవసరం ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి అవసరం కాబట్టి ఆయన రోజు వాళ్ళ చుట్టూతో పాకులాడుతూ ఉంటాడు, రోజు నరేంద్ర మోడీ గారికి లెటర్లు రాస్తాడు, అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం రోజు వెయిట్ చేస్తా ఉంటాడు. అయినా ఆయనకు అవసరం. వాళ్ళు కలుస్తారా కలవరా అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. రాష్ట్రం కేంద్రంతో సఖ్యతగా ఉంటుంది, ఇది మాత్రం ఫైనల్. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ఒకేసారి మార్పులు చోటు చేసుకున్నాయా అంటే ఏం చెప్తారు? దానికి కారణంగానే ఈ నియామకాలు ఇవన్నీ బీజేపీ ఇంకొక అడుగు ముందుకు వేసింది అనుకోవచ్చా? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమిత్ షా గారిని కలిశారు. అంతకుముందు కూడా పలు సందర్భాల్లో కలిశారు. ఈ రోజు అంతకుముందు కలవడం వేరు, ఇప్పుడు కలవడం వేరు కదా. అంతకుముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. మీరు సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో ఆరోపణలు నిజం చేయాలనుకుంటున్నారు. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర. వాస్తవాలు లేకపోతే మేము వాస్తవాలు లేకుండా ఉండి ఎంత నిజం చేయాలనుకున్నావో కదా. నిజాలు ఉంటే ఖచ్చితంగా అవుతాయి, నిజమైంది. అవును దాని గురించి వెళ్ళారు ఢిల్లీ. ఎస్ సార్ 6 నెలల క్రితమే ఆల్రెడీ క్యాబినెట్ అనేది ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి డిసైడ్ అయ్యి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయమని కేంద్రానికి లెటర్ రాశారు. 6 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏమీ రాలేదు కాబట్టి సిబిఐకి సంబంధించి మొన్న ఆల్రెడీ దిశ చట్టం కూడా చాలా రోజులైంది, మనం ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది కాబట్టి ఆ దిశ చట్టాన్ని కూడా అమలు చేయమని, అదే విధంగా శాసనమండలి రద్దు చేయమని ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది కాబట్టి దాని మీద కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోమని, అదే విధంగా ఇక్కడ అమరావతితో పాటుగా ఫైబర్ గ్రిడ్ దాంట్లో కూడా కుంభకోణం జరిగింది కాబట్టి ఈ భారతదేశ చరిత్రలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి పెద్ద కుంభకోణం ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇటువంటి అంతర్జాతీయ కుంభకోణం దీంట్లో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు కూడా దీంట్లో ఇంప్లీడ్ అయి ఉన్నారు కాబట్టి న్యాయస్థానాలకు వెళ్లి ప్రధాన్ని అడ్డుకునేటటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ అమరావతి దానికి సంబంధించినటువంటి భూముల అంశం మీద సిబిఐ అడగడం జరిగింది. దాంట్లో శాసనమండలి రద్దుకే ఇంకా కట్టుబడి ఉన్నారా సార్ మీ ప్రభుత్వం? శాసనమండలి రద్దుకే ఇంకా కట్టుబడి ఉంది అనుకోవచ్చా? కట్టుబడి ఉన్నాం. శాసనమండలి రద్దు గురించి ఆల్రెడీ అడగడం కూడా జరిగింది మన కూడా. శాసనమండలిని రద్దు చేయమని ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది కానీ తీర్మానం చేసి పంపిన తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్సీల నియామకాలు జరిగాయి. అవి ఎలా జరిగాయి మరి? మళ్ళీ ఎందుకు రాజకీయ నిరుద్యోగులకు ఆశ కల్పిస్తున్నారు? మీ పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకి మళ్ళీ ఎందుకు ఆశ కల్పిస్తున్నారు? తీర్మానం చేసి పంపించాం, అది అయిపోయిన దాకా శాసన మండలి అనేది మనుగోడులోనే ఉంటుంది. శాసన మండలి మనుగోడులో ఉన్నప్పుడు ఆ ఖాళీ అయిన స్థానాలు కావచ్చు లేదంటే అక్కడ ఎవరైతే పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కు సంబంధించి ఇవన్నీ రెగ్యులర్ వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. అది ఎప్పుడైతే పూర్తిగా రద్దు అయ్యిద్దో అంటే రద్దు చేయమని ప్రపోజల్ పంపండి, రద్దు అయిన దాకా వ్యవస్థ రన్నింగ్ అవుతానే ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఎమ్మెల్సీ ఖాళీ అయిన ఎమ్మెల్సీలో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరూ ఫిల్ చేయాలి కదా, అది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. సో మేము దానికి కట్టుబడి ఉన్నాం, దానికి సంబంధించి కూడా మనం అడగడం జరిగింది. మళ్ళీ మీరు ముఖ్యంగా అడిగిన దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అంశం కావచ్చు, ఫైబర్ గ్రిడ్ లో జరిగినటువంటి కుంభకోణం విషయంలో ఒక చిన్న లాజిక్ సార్ నాకు అర్థం కానిది. ఇప్పుడు అసలు శాసనమండలి రద్దు చేయాలని ఎందుకు అనుకున్నారు? అప్పట్లో సిఆర్డీఏ రద్దు బిల్లు కానివ్వండి, 3 రాజధానుల అంశం బిల్లు కానివ్వండి, దిగువ సభలోకి వెళ్ళి అక్కడ ఆగిపోతున్నాయి, ఆమోదించట్లేదు అనేది. తర్వాత మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, ఆమోదింపు చేసుకున్నారు, మీరే చెప్తున్నారు గెజిట్ కూడా వచ్చేసిందని. అలాంటప్పుడు ఇంకా శాసనమండలి రద్దు అనేది అవసరమా అనేది? ఆ ఒక్క బిల్లు కాదు శేఖర్ గారు, అంతకుముందు ఏదైతే ఇంగ్లీష్ మీడియం బిల్లుల్లో కూడా పరిష్కారం జరిగిన మాట వాస్తవమే కదా. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ అసెంబ్లీలో ఏదైనా బిల్లులు పట్టినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తెలుగుదేశం సభ్యులకి శాసన మండలిలో బలం ఉంది కాబట్టి మళ్ళీ కూడా దాన్ని అడ్డుకునే ప్రక్రియ చేస్తాడు. ఇది ఒక బిల్లు కాదు, ప్రతిసారి వాళ్ళు విచక్షణాధికారం ఉపయోగించుకుంటారన్నదా మీ అనుమానం? ప్రతిసారి సెలెక్ట్ కమిటీలు వేసి విచక్షణాధికారాలు ఉపయోగించుకుంటారన్న ఏ ప్రభుత్వానికైనా ఉండేది 5 సంవత్సరాల టైం. ఆ 5 సంవత్సరాల టైంలో ఎంత త్వరితగతిన మనం ప్రజలకు మంచి చేసే అంశాలను త్వరితగతిన చేయగలిగితే ఆ ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటుంది. ప్రతిదాన్ని ఈ రోజు శాసన మండలిలో అడ్డుకుంటా ఒక ఈ నెలలో అవ్వాల్సినటువంటి బిల్లుల్ని మళ్ళీ 6 నెలలు 7 నెలల దాకా అటన్నిటి డిలే అవుతా ఉంటే ఇంకా ప్రజలకు న్యాయం జరిగేది ఇక్కడ. దానికి సంబంధించిన అంశంలో ఇక్కడ శాసన మండలి అనేది ఇక్కడ శాసన మండలిలో ఆల్రెడీ రాజకీయ నిరుద్యోగులకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక్కడ అంతకుముందు శాసన మండలిలో వచ్చేటటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు నుండి బేరీజ్ వేసుకున్నాక శాసనసభలో డిస్కషన్ అయిన తర్వాత అందరి సలహాలు తీసుకున్న తర్వాత శాసన మండలి రద్దుకు సంబంధించి ఇక్కడ ఆమోదం తెలిపి పంపడం జరిగింది. ఎప్పుడు అక్కడ కేంద్రం దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ పంపించిన తర్వాత పూర్తిగా అది రద్దు అవుతుంది. అప్పుడు దాకా శాసన మండలి కొనసాగుతుంది. ఒక నిరంకుశత్వ పాలన అయితే కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లోనే. తాజాగా దేవినేని ఉమా గారు చేసిన కామెంట్ అంటే అదే టైంలో మీరు చూసే ఉంటారు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు, సమన్వయకర్తలను ఏర్పాటు చేశారు. అంటే ఒక పక్క పార్టీని బలోపేతం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ కూడా మీ మీద దాడులు మొదలుపెట్టింది. అంటే ఒక రకంగా మూకుమ్మడి దాడి అయితే మొదలైపోయింది మీ మీద. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుర్కోవడం సాధ్యమేనా సార్? మాకు ఇవన్నీ కొత్త ఏం కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నా మా మీద మూకుమ్మడి దాడే, మేము అధికార పక్షంలో ఉన్నా మా మీద మూకుమ్మడి దాడే. ఒక మగాన్ని ఎదుర్కోవడానికి చాలా మంది వచ్చి ఇలా కలిసికట్టుగా పోరాడతారు, తప్పే ఉంది దాంట్లో. మనం ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఏదో విధంగా మత రాజకీయాలు లేదంటే ఏదో విధంగా కుల రాజకీయాలు చేయడానికి కొన్ని శక్తులు కాచుకొని కూర్చున్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా వ్యవహరిస్తా ఉన్నారు. కానీ మీ వైపు నుంచి లోపాలు కనిపిస్తున్నాయి కదా, మీ వైపు నుంచి సంక్షేమం అంటే ఓకే దాని పక్కన పెడదాం, ఎటువంటి అభివృద్ధి జరగలేదు రాష్ట్రంలో, ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు, అమరావతి రైతుల విషయంలో మీరు క్లారిటీ ఇవ్వలేదు, మీరు ఇస్తారని 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ ఇవ్వలేదు, ఇంకా జరగలేదు పూర్తి స్థాయిలో, అసలు ఇంకా అది ముహూర్తమే పెట్టలేదు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీ వైపు నుంచి. అదే కదా వాళ్ళ 16 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పారదర్శకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల ద్వారా 60,000 కోట్ల రూపాయలు 4,30,00,000 మందికి నేరుగా అకౌంట్ లో పడ్డాయి. సింగిల్ రూపీ ఎక్కడ అవినీతి లేదు. రెండోది వచ్చినప్పుడు మీరు అడిగిన అభివృద్ధి, మేము 39 భారీ మధ్య తరహా పరిశ్రమల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దాని ద్వారా 60,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇవి కాకుండా ఏపీఐసిసి ద్వారా కూడా చాలా కంపెనీలకి ఈరోజు భూములు ఎలా కేటాయినాయి, వాళ్ళకి సంబంధించి ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూసుకుంటే ఎక్కడ నెల్లూరు దగ్గర కూడా ఈరోజు ఏదైతే గోద్రేజ్కి సంబంధించినటువంటిది కూడా ఈరోజు వస్తూ ఉంది. ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాళ్ళకి కళ్ళని కనబట్టలేదేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఒక తెలుగుదేశం పార్టీ కాదు, బీజేపీ కూడా ఇదే ప్రధానమైన ఆరోపణ. నిన్న ఆయన సత్యకుమార్ గారు జాతీయ కార్యదర్శి, ఆయన మాట్లాడింది కూడా ఇదే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అనుభవం లేదు, ఇచ్చిన హామీల్ని సంక్షేమ పథకాల రూపంలో చూపిస్తున్నారు తప్ప రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఎక్కడుంది, ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది వాళ్ళు వేస్తున్న ప్రశ్న. ప్రజల్లోకి అదే వెళ్తుంది ఇప్పుడు బలంగా. కాదు సార్, ఇప్పుడు స్కూల్స్ బాగు చేసుకోవడం, హాస్పిటల్స్ పెడతాం, ఇవన్నీ అభివృద్ధి కాదా అంటే నేను సూటిగా అడుగుతున్నా. ఆయనకి ఎవరో కొత్తగా మీరు చెప్పారు సత్యకుమార్ గారని, ఇప్పుడు ఆయనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఎక్కువ రోజులు ఉన్నాడో, లేదంటే ఎక్కడ ఢిల్లీలో ఉంటున్నాడో, లేదంటే ఇంకెక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాడేమో, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన పొగుడుతారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే నగదు బదిలీ, ఉచిత విద్యుత్ నగదు బదిలీ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఉందని చెప్పి వాళ్ళ కేంద్ర మంత్రులు పొగుడుతారు. దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి గారు 3వ ప్లేస్ లో ఉంటారు. ఇందాక కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరే, వీళ్ళ పార్టీ హోదాల్లో మాట్లాడుతున్నారు, పార్టీ కార్యదర్శుల హోదాల్లో మాట్లాడుతున్నారు. అదే సార్, జాతీయ కార్యదర్శులు అంతే. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళు, వాళ్ళకి సంబంధించి కేంద్రంలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర మంత్రులు కానీ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందని చెబుతామంటే, ఇక్కడ ఉంటే ఒకటిద్దరు బీజేపీ నాయకులకి మరి వాళ్ళు ఆ పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ గా మాట్లాడాలని మాట్లాడుతున్నారేమో, కానీ వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా మన పురంధేశ్వర్ గారు కావచ్చు, లేదంటే సత్యకుమార్ గారు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పత్రికలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పత్రికల్లో మా మీద నిరంతరం బురద తల్లేటటువంటి ఆ 2 కుల పత్రికల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి పెద్ద పెద్ద హెడ్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద దుమ్మెత్తి పోసే విధంగా వాళ్ళ ఇంటర్వ్యూలు ఉన్నాయంటే, మరి వాళ్ళ ఇంటర్వ్యూలు ఇవ్వగానే వాళ్ళ మైండ్ అట్లా వెళ్ళిపోయిద్దో, లేదంటే వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు అట్లానే రాసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళ క్లారిటీ తీసుకుంటే బెటర్ ఏమో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. ఇది మేము ఒక్కరిని చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు, కేంద్రంలో ఉన్న అన్ని సర్వే సంస్థలు చెబుతున్నటువంటి మాట. అది ఒకసారి గుర్తు పెట్టుకోమని చెప్తాం. మరొకసారి చంద్రబాబు గారు ఇల్లు ఖాళీ చేయాలి అంటూ నోటీసులు ఇచ్చారు. ఓకే, వరద ఉధృతి పెరుగుతోంది, కరకట్ట దిగునున్న అన్నింటినీ ఖాళీ చేస్తున్నారు అంటే, గతంలో కూడా నోటీసులు ఇచ్చారు, మళ్ళీ నోటీసులు ఇచ్చారు అంటే ఇది టార్గెట్ రాజకీయంగా చెప్పుకుంటోంది తెలుగుదేశం పార్టీ. దీని మీద ఏంటి మీ కామెంట్? మాట్లాడేవాడికి సిగ్గన్నా ఉండాలి కదా సార్, తెలుగుదేశం పార్టీ ఉండే వాళ్ళకి. ఇంకోటి సిగ్గు సెరవు ఉన్నాడైతే చంద్రబాబు నాయుడు ఇంకా ఇంత ఉంటాడా? అది అక్రమ కట్టడం, ఆ అక్రమ పంపలో సిగ్గు లేకుండా ఉన్నాం. ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చినా ఇంకా సిగ్గు లేకుండా ఇంట్లో ఉంటా, మళ్ళీ ఇంకా రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు. మనిషి అన్నాళ్ళకి కనీసం కొద్ది గొప్ప బుద్ధున్నాళ్ళైతే ఇంకా ఇంట్లో ఉంటారండి. 40 సంవత్సరాలు రాజకీయ జీవితం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇదేనండి మెసేజ్ ఇచ్చేది పబ్లిక్. ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఒక అక్రమ కట్టడంలో నదీ ప్రవాహ చట్టాన్ని ఉల్లంఘించి ఆ అక్రమ కట్టడంలో ఉంటా నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమన్నా కూడా ఇంకా ఖాళీ చేయకుండా ఇంకా అక్కడే ఉండి వేలాడతా ఇంకా రాజకీయాలు మాట్లాడుతున్నారంటే, ఇంకొకటికంటే సిగ్గు అనేది ఉంటే కనీసం ఎప్పుడో ఖాళీ చేసేవాళ్ళు. అవి ఏమీ లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రజావేదిక కూల్చినప్పుడే చంద్రబాబు నాయుడు ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో చోట ఉండేవాడు. అతనికి ఏమాత్రం కూడా సిగ్గు అనేది లేదు కాబట్టి ఇంకా అక్కడే ఉండి ఇంకా రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు. ఇప్పటికైనా అక్రమ కట్టడంలో ఉండడం తప్పు. నేను నది పరివాహ చట్టాన్ని ఉల్లంఘించి కట్టినటువంటి అక్రమ కట్టడంలో ఉంటున్నాను, సో ఈ అక్రమ కప్పులోంచి ఖాళీ చేస్తున్నా అని చెప్పి చెప్తే కొద్ది గొప్ప అన్న అతని మీద గౌరవం ఉంటుంది. ఇప్పటికైతే ఎవరు అతను నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా చేయమని చెబుతున్నాను తప్ప మా మీద విమర్శలు చేస్తే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది సామెతగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కొద్ది గొప్ప పరువు కూడా పోయింది. ఇప్పుడు దయచేసి విమర్శలు చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒళ్ళునోరు రెండు దగ్గర పెట్టుకున్న విమర్శలు చేస్తే చాలా మంచిదని చెప్తాం. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాల్లో సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు జరుగుద్ది అంటే సరే ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి కేంద్రానికి రాసాం. కేంద్రం త్వరితగా రాశారు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, మాట్లాడారు. కానీ ఎప్పుడు అనేది కాదు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కలిసినప్పుడు కూడా దీని మీద త్వరితగతిన ఎంక్వైరీ చేయాలి, ఈ అమరావతి భూముల మీద ఫైబర్ గ్రిడ్ మీద కూడా అడగడం జరిగింది. ఇప్పుడు మేము చేసే ఎంక్వైరీలు అయితే చేస్తా ఉన్నాం కదా సార్. సో ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి ఆల్రెడీ విచారణ జరుగుతా ఉంది. అలానే కేంద్రానికి సిబిఐ అని చెప్పి కేంద్రానికి రాయడం జరిగింది. కేంద్రం వచ్చిన తర్వాత అంటే ఓకే మీరు కేంద్రానికి లేఖ రాశారు, వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిశారు, అంతా అయింది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్తోంది, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత అక్కడ ఎన్ని ఎకరాల భూములు కొనుగోలు చేశారు, ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు, ఆ లెక్కలు కూడా బయట పెడుతున్నారు, ఆ లెక్కలు కూడా చెప్తున్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే దాని మీద కూడా జరగాలంటున్నారు. మరి దానికి కూడా రెడీగా మీరు మీ పార్టీ నాయకులు ఒకటైతే నేను మీకు సూటిగా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు ప్రొడ్యూస్ చేయండి. ఎవరో 100 ఎకరాలు కొన్నారు, ఎవరో 50 ఎకరాలు కొన్నారు తప్పుడు లెక్కలు కాదు. మేము సర్వే నెంబర్లతో సహా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మేము చూపించాం. అలానే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే విశాఖపట్నంలో ఏమైనా జరిగింది అని మీరు ప్రొడ్యూస్ చేయండి. మీరు చీటికి మాటికి న్యాయస్థానాలకు వెళ్తారు కదా, లెగిస్తే న్యాయస్థానం, పడుకుంటే న్యాయస్థానం అన్నట్టుగా ప్రతి దానికి మీరు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకునే ప్రక్రియ చేస్తారు కదా. ఇప్పటికి మీ దగ్గర ఆధారాలు ఉంటే న్యాయస్థానాలకు వెళ్ళండి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్ పెరిగినయా లేదా, దానికి ఒప్పుకుంటారా లేదా? వాళ్ళు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినాక శేఖర్ గారు కొనుక్కోవచ్చు, వెంకటరెడ్డి గారు కొనుక్కోవచ్చు, ఇంకోరు కొనుక్కోవచ్చు. ఇక్కడ ప్రకటించిన కొనుక్కోవటాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ మాత్రం నా నాలెడ్జ్ ఉందో లేదు. ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే రాజధాని అక్కడ డిసైడ్ చేయకముందు వాళ్ళ ప్రాంతానికి అక్కడ రాదు అని డిసైడ్ అయ్యి అక్కడ చుట్టుపక్కల ఎక్కడో అని చెప్పి ఇంట్లు ఇచ్చి ఆ ప్రాంతం 29 గ్రామాలు ఆ చుట్టుపక్కల కొనుక్కుందని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అది కూడా 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ వరకు ఉన్నదాన్ని మాత్రమే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఆ 29 గ్రామాలకు సంబంధించి ఏదైతే జీవో ఇచ్చారో డిసెంబర్ 30, 2014 దాని తర్వాత భూములు కొనుక్కున్నారు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. దాని తర్వాత కూడా చాలా మంది కొనుక్కున్నారు, వాళ్ళెవరు ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు. ఎవరైతే 6 నెలల్లో కొనుక్కున్నారో దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. దానికి సంబంధించినటువంటి దాని మీద కుంభకోణం అంటారు. సో ఇప్పుడు ఎవరైనా విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉండొచ్చు అక్కడ అని అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైనా కొనుక్కుంటే అది ఎట్లా అయింది? సో ముఖ్యమంత్రి గారు ప్రయాణ అసెంబ్లీలో చెప్పినప్పుడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, దాని తర్వాత కొనుక్కున్న వాళ్ళకి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఇది తెలుగుదేశం వాళ్ళ వితండవాదం చేస్తున్నారంటే అలా కనీసం నాలెడ్జ్ నుంచి మాట్లాడుతున్నారో లేదో ఒకసారి మళ్ళీ ఆలోచించమని చెప్తాం. అక్టోబర్ 5వ తేదీతో స్టేటస్ కోకు సంబంధించిన గడువు అయితే తీరిపోతుంది. తర్వాత నుంచి రోజువారీ విచారణ అయితే జరుగుద్దని చెప్పి కోర్టు అయితే చెప్పింది. తర్వాత ఏంటి న్యాయపరంగా మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? ఇప్పుడు 3 ప్రాంతాల్లో 3 రాజధానులు గెజెట్ వచ్చింది. కాకపోతే స్టేటస్ కో ఉంది, అక్కడ ఫంక్షనింగ్ ఏదైతే అక్కడ కంప్లీట్ గా కార్యాలయాలు షిఫ్టింగ్ కానీ వీటికి సంబంధించి స్టేటస్ కో ఉంది. సో మాకు న్యాయస్థానాలు అంటే గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో ఇంకా వీళ్ళు వేస్తున్నటువంటి కేసుల మీద ఇంకా న్యాయస్థానాల్లో పోరాడుతా ఉన్నాం. రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరే అంశంలో కూడా ప్రధాన్ని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తూనే మేము న్యాయస్థానాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాదనని బలంగా వినిపిస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఎవరికి నష్టం చేకూరట్లేదు. 3 ప్రాంతాలు 3 రాజధానులు ఉన్నాయని చెప్తా ఉన్నాం. అక్టోబర్ 5 తర్వాత డైలీ విచారణ జరిగి తొందరగా దీనికి ముగింపు పలికి 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది. అది దయచేసి గమనించి త్వరితగతిన తేల్చాలని చెప్పి కూడా మేమే న్యాయస్థానాలు అనుకూల తీర్పు రాకపోతే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఏమన్నా ఉందా? అంతేగా సార్, ఇక్కడ ఈ కోర్టులో న్యాయం జరగకపోతే పై కోర్టుకి వెళ్తారు ఎవరైనా సరే. ఇక్కడ ఏం జరుగుతుంది న్యాయస్థానాల్లో అనేది నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్తే కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అయింది. సో న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది ఏ విధంగా తీర్పులు వస్తాయి అనేది నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి పని లేదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టులో ఏం జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంది. దాని గురించి మళ్ళీ మనం చెప్పాల్సినటువంటి పని లేదు. ఆ విషయం మీద చర్చించారు అమిత్ షా గారితో జగన్ గారు? ఆ విషయం మీద చర్చించారా అమిత్ షా గారితో జగన్ గారు? అంటే ఆ విషయం చర్చించారా అంటే ఇప్పుడు తప్పే ఉంది చెప్తే. ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి ఈ దేశ చరిత్రలో ఒక కుంభకోణానికి సంబంధించి ఎవరినన్నా దాని మీద ఎఫ్ఐఆర్ కాపీ వచ్చినప్పుడు దాన్ని బయటకు రాకూడదు, మీడియా కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడ పేరు డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పినటువంటి దాఖలాలు అయితే నాకు తెలిసి ఎప్పుడు లేవు. కొత్తగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు వ్యవహరిస్తా ఉందనేది ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానాల్లో ఉన్న న్యాయమూర్తులు కూడా భావిస్తున్నటువంటి తీరు. సో ప్రతిదీ ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తుంది ఏమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానానికి నచ్చట్లేదు అనేది స్పష్టంగా ఈ రోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. దాంట్లో మేము ఒక్కరం చూపుతాం కాదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము చూపుతున్నటువంటిది కాదు. ఇక్కడ మరొకటి రైట్ ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ సార్, ఇప్పటి వరకు మీరు చేసిన అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఏ కుంభకోణానికి సంబంధించి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి లేదంటే కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అయితే అరెస్టులు చేస్తుంది తప్ప ఎటువంటి సాక్ష్యాధారాలు నిరూపించలేకపోతుంది. అందుకే ఇప్పుడు మొన్న మధ్య దేవినేని ఉమా గారిని అరెస్ట్ చేయబోతున్నారు అనే ప్రచారం జరిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్లో అవసరమైతే లోకేష్ గారిని చంద్రబాబు గారిని కూడా అదే ఆధారాలు ఉంటే లోపలేస్తామని మీరే అన్నారనుకోండి పలు సందర్భాల్లో, కానీ ఇప్పుడైతే హోల్డ్ చేశారు ఇంకా కాస్తంత వెనక్కి తగ్గారు అనేది అది వాస్తవమే అనుకోవచ్చా? అంటే అరెస్ట్లు అయితే చేస్తున్నారు కానీ నిరూపించలేకపోతుంది వైసీపీ అనేది. సార్ నేను వాళ్ళని ఏదో కక్షపూర్తిగా అరెస్ట్ చేయాలని ఆలోచన ఉంటే మేము అధికారంలోకి వచ్చిన తెల్లారి అందరిని అరెస్ట్ చేయొచ్చు ఏదో కేసులు పెట్టి, బట్ మాకు ఆలోచన లేదు. మేము అటువంటి చేసేటటువంటి వ్యక్తిత్వం కూడా మాది కాదు, మా నాయకుడిది. అక్కడ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత, అంటే మీరు అచ్చెన్నాయుడు గారికి సంబంధించి కూడా ఏదైతే ముందు ఏసీబీ విచారణ కంటే ముందు ఇక్కడ ప్రాథమికంగా ఏదైతే ఇక్కడ దర్యాప్తు జరిగిందో దాంట్లో ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఏసీబీ అధికారులు కూడా పూర్తి విచారణ చేసిన తర్వాత మాత్రం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అలానే కొల్లు రవీంద్ర గారిని అక్కడ ఎవరైతే హత్య చేయించాడు కాబట్టి కొల్లు రవీంద్ర గారు అక్కడ ఎవరైతే హత్య చేశారో ఆ వ్యక్తులు చెప్పినప్పుడు వాళ్ళ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో బెయిల్ వచ్చిందంటే బెయిల్ ఆటోమేటిక్ తర్వాత వస్తానే ఉంటాయి, కామన్ గా జరిగే ప్రొసీజర్. బెయిల్ 70 రోజులు రిమాండ్ లో ఉంచినా ఒక సాక్ష్యం కూడా చూపించలేకపోయారు నిరూపించలేకపోయారు అనేది కోర్టు కూడా అందనుకోండి ఆ విషయం. నేను చెప్పేదాం సార్, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మంత్రులే చెప్తా ఉంటే అవినీతి జరిగిందని వాళ్ళ మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ఆ కేబినెట్ లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఈఎస్ఐ దాంట్లో స్కామ్ జరిగింది బట్ అచ్చెన్నాయుడు గారికి సంబంధం లేదని తప్పించే ప్రయత్నం వాళ్ళే చేయబోయారు. వాళ్ళే చెప్పారు ఈఎస్ఐ లో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పారు, మేము చెప్పడం కాదు. ఈఎస్ఐ కుంభకోణం జరిగిందని వాళ్ళు ఒప్పుకున్నారు, ఒప్పుకొని అచ్చెన్నాయుడు గారి పాత్ర లేదని చెప్పి తప్పించే కార్యక్రమం చేశారు. అంటే అక్కడే అర్థమైపోతుంది కదా మీరు ఏ విధంగా వాళ్ళు కుంభకోణాలకు పాల్పడ్డారని. ఒక మంత్రికి సంబంధం లేకుండా కుంభకోణం జరిగేస్తుందని చెప్పి అక్కడ ఎవరో అధికారుల్ని బుక్ చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేశారు. బట్ ఇక్కడ ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా దేవినేని ఉమా కావచ్చు లేదంటే నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళే కూడా బయటకు వచ్చినాయి అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు, ఎవరు అతిథులు కాదు కదా. రైట్ ఫైనల్ గా 3 రాజధానుల అంశం, 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ 2020లో జరుగుద్ది అని అనుకోవచ్చా, ఆశించొచ్చా? ప్రజల ప్రశ్నకు మీ సమాధానం. ఖచ్చితంగా జరిగిద్ది అని ఆశిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇప్పటికే మార్చి నెలలో మేము ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నది 25 లక్షల నుంచి, మళ్ళీ అది అప్పుడు కరోనా ఎలక్షన్ కోడ్ కరోనా దాని తర్వాత మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాల్సి రావడం 30 లక్షలు అవడం దాదాపుగా ఇవన్నీ పూర్తిగా వచ్చిన తర్వాత మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళి అమరావతి భూముల విషయంలో కావచ్చు ఏదైతే రాజమండ్రిలో ఉన్నటువంటి భూముల విషయాల్లో కావచ్చు మిగిలిన తోటలు కావచ్చు, అదే విధంగా వాళ్ళకి మళ్ళీ భూముల్ని అమ్ముకునేటటువంటి హక్కు కల్పిస్తుంటే దానికి కూడా వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల చేత కేసులు వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకునే ప్రక్రియ చేసినప్పుడు అది డిలే అవుతా ఉంది. దయచేసి నేను ఒకటే చెబుతా ఉన్నా ప్రతిపక్షాలకు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, దయచేసి పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల పట్టాల విషయంలో రాజకీయం చేయొద్దు, పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకునేటటువంటి ప్రక్రియ దయచేసి చేయొద్దు. 3 ప్రాంతాల్లో రాజధానికి సంబంధించి అయితే కోర్టులో నడుస్తా ఉంది, దాని స్టేటస్ కో ఉందంటే 3 ప్రాంతాలు ఆల్రెడీ 3 రాజధానులు ఈ రోజు ఉన్నట్టే. ఆల్రెడీ విశాఖపట్నం ఈ రోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా కర్నూలు ఈ రోజు జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి ఈ రోజు లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉన్న మూడు క్యాపిటల్స్ ఈ రోజు, బట్ అక్కడ ఫంక్షనింగ్ స్టార్ట్ కాలేదు. ఆ ఫంక్షనింగ్ కూడా ఈ 2020లోనే స్టార్ట్ అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. కోర్టులు కూడా తొందరగా దీన్ని క్లియర్ చేస్తే తొందరగా కోర్టు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మాత్రం బలంగా ఆకాంక్షిస్తాం. రైట్ రైట్ థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్ కార్మూర్ వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం, మొత్తానికి ఒక పక్క భారతీయ జనతా పార్టీ, మరో పక్క తెలుగుదేశం పార్టీ ఒక దాడి అయితే మొదలుపెట్టింది, దీన్ని తట్టుకొని ముందుకు వెళ్లడంలో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంది వైఎస్ఆర్సీపీ అనేది కాలమే నిర్ణయించాలి. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.